చేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసెద నీకే నా స్తుతులర్పించెద నీకే దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా గమనము లేని పోరాటాలే తరుముచుండగా నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు సంతోషము నీవే అమృత సంగీతము నీవే స్తుతి మాలిక నీకే వజ్ర సంకల్పము నీవే దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా క్రీస్తునందు ప్రార్థన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పోయిన బుధవారం రాత్రి 7 గంటలకి మరి ఛానల్లో దేవుని వాక్యం విని ఆత్మీయమైన మేలు పొందారని నేను విశ్వసిస్తూ మళ్ళా మరి దినమున ఇలాగా మీతో కలుసుకొని వాక్యం ద్వారా ఆనందించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి మీరు కూడా సకాలంలో వచ్చి టీవీ దగ్గర కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఒక వాక్యం చదువుకుందాం. ఒక వాక్యం చదువుకొని ముందుకెళ్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతాను. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములో దేనినియో మీకు రానివ్వను. మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన మాట. చిన్న ప్రార్థన. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నన్ను స్తుతిస్తూ మరి దినమున కొద్ది నిమిషాలని మాటలు బోధించబోతున్నప్పుడు ప్రజలు ఎంతో ఆసక్తిగా వినడానికి ఇష్టపడుతున్న ఆ ప్రజల హృదయాలకు ఏ మాటలు కావాలో ఆ మాటలు అందించి అనేక కుటుంబాలకు ఆనందాన్ని సంతోషాన్ని మీరు కలుగు చేయమని యేసునామ అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. మంచిది
మరి ఎంతో ఆసక్తితో వచ్చి టీవీ దగ్గర కూర్చున్న మీకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇక్కడ చదువుకున్నటువంటి భాగములో మరి దేవుడు చెప్పినటువంటి మాట నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలంట. రెండోది ఆయన చెప్పిన మాట ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలట. మూడోది విధేయులై ఉండాలట. నాలుగోది అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ప్రియ దేవుని పిల్లలారా, ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నాలుగు విషయాలు ఉన్నాయి. అలా నడిస్తే ఏం చేస్తాడు అంటే ఐగుప్తులకు కలుగు చేయు రోగములో దేనిని మీకు రానివ్వను, మిమ్ము స్వస్థపరచు యెహోవాను నేనే. అది ఈ నాలుగు అనుభవాలు చాలా విలువైనది. చాలామంది విని వినట్లు నటిస్తారు. రెండోది వివేకం కలిగి ఉండరు. మూడోది యథార్థమైన న్యాయం కలిగినదిగా కూడా ఉండరు. నాలుగోది క్రియల్లో ప్రభువును చూపించలేని వారిగా ఉన్నారు. ఈ నాలుగు విషయాలు చాలా విలువైనవి. ఈ నాలుగు విషయాలను పట్టుకుంటే చాలు, ప్రభు నీతోనే ఉంటాడు. వారు పట్టుకోలేకపోవటం ద్వారా ఏం జరిగిందో తెలుసా? వారు ఆ విషయాన్ని అనుసరించి నడిచిన ఎడల అనే మాటను మనం తీసుకోవాలి. అనుసరించి నడిచిన ఎడల నడవట్లేదు. ఎలా నడవట్లేదో మళ్ళా మీకు తెలియజేస్తాను. అక్కడే మనకి కొన్ని విషయాలు ఈ 15వ అధ్యాయంలో ఈ అరసముద్రమును దాటించి ఖచ్చితంగా మంచి పాటతో యెహోవాను గానమును చేసిదమనే పాట ద్వారా ఎంతో ఆనందంగా ఎర్రసముద్రాన్ని దాటించారు. దాటించిన తర్వాత 22వ వచనానికి మనం వెళ్తే బాగా చదువు ఉన్నవారు అర్థం చేసుకోండి. 15:22 వచనం, మోషే ఎర్రసముద్రం నుండి జనులను సాగా చేయగా వారు షూరు అరణ్యములోకి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి, అచ్చట వారికి నీరు దొరకలేదు. ఇక్కడ కూడా మనం నేర్చుకోవాలి. వారు అయర సముద్రం దాటి వచ్చిన తర్వాత సూరు అరణ్యంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వారికి 3 దినముల్లో నీళ్లు దొరకలేదు. మారా దగ్గరికి వచ్చారు. ఆ మారా నీళ్లు వారు తాకలేక చేదైపోయినట్లుగా ఆ వచనాన్ని మనం చూడగలం. 23వ వచనం, ఆ నీళ్లు త్రాగలేకపోయారు. త్రాగలేకపోవటం ద్వారా 24వ వచనం, ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా. ఈ మాట తీసుకుందాం. అంటే అంతలోకే దేవుడు మేలు చేశాడు. ఎర్రసముద్రం 2 పాయలు చేసి నడిపించారు. శత్రువు కోటను దానిలో కూల్చివేశాడు. దేవుని పిల్లలకు అద్భుతం చేశాడు. ఇప్పుడు ఆ ప్రాంతానికి రాగానే నీళ్లు దొరకలేదని, ఆ నీళ్లు చేదైపోయినాయని ఒక దైవజనుణ్ణి తేలికగా మాట్లాడేస్తున్నారు. ఈ రోజున భూలోకంలో వాళ్ళకి గిట్టకపోతే తేలికగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో నేను ఎన్నో చూస్తూ ఉన్నాను. అక్కడ ఏమి సేవకుడు పొరపాటు ఏం చేయలేదు. ఎవరు సేవకులు? మోషేను గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంకా కూడా చెప్తాను, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు పిలుచుకున్నాడు. అన్ని అద్భుతాలు చేసుకుంటూ వచ్చినా కానీ కృతజ్ఞత లేని పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు సత్యాన్ని నమ్మట్లేదు కానీ అసత్యానికి పరుగులెత్తే వాళ్ళు భూలోకంలో నేను ఎంతమందినో చూస్తున్నాను. సత్యాన్ని సమాధి చేస్తున్నారు, నీతిని సమాధి చేస్తున్నారు, అవినీతిని పట్టుకొని ఎంతగా పరుగులు తీస్తున్నారు. కాదు కానీ పౌలు గారు పరుగు పందెంలో పరిగెత్తి విజయాన్ని సాధించాడు. నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని సన్నిధినే చెప్పుకుంటూ వస్తున్నా. దేవుని సన్నిధిలో నేనుంటున్నానని చెప్పుకుంటూ ఇంకా నీవు సరైన విని విననట్లున్నావు. రెండవది యథార్థంగా న్యాయంగా నడవలేకపోతున్నావు. మూడోది వివేకము లేని రీతిలో ఉన్నావు. నాలుగోది ఆయన ఆజ్ఞలను అనుసరించి
నడుచుకోలేని పరిస్థితుల్లో మందిరానికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఇంకా మంచి సాక్ష్యాలు చెబుతున్నావు, సాక్ష్యాలు చెబుతూ కూడా సత్యాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో ఇక్కడ ఈ రీతిగా సేవకుని ఏం చేస్తున్నారో చూసారా? జాగ్రత్తగా అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకునే జ్ఞానం కూడా లేకపోతే ప్రభునడుగు, ప్రభువా ఒక్కొక్కసారి సేవకులు చెబుతున్నారు కానీ నేను గ్రహించలేకపోతున్నాను, నేను గ్రహింపలేని పరిస్థితుల్లో కృంగిపోతున్నానయ్యా. సేవకులు కొంతమంది సేవకులు భయముతో భక్తితో వణుకుతో విధేయతతో పరిశుద్ధతతో మాకెంతగానో చక్కగా వివరంగా బోధిస్తున్నారు కానీ మేము గ్రహింపలేని మూర్ఖత్వంలో ఉన్నాం. ఆ మూర్ఖత్వంలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీ పరలోకానికి వారసులుగా చేయమని కన్నీరు గారిస్తే, నీ హృదయం ఇప్పుడు వినగలిగిన రీతిగా ఉంటే నువ్వు భవిష్యత్తులో బాగుపడతావు. అందుకనే నాలుగు విషయాలు మరి చదువుకోండి మీరు. నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనము నాలుగు విషయాలు తిరిగి అలా చేస్తుంటున్నప్పుడు ఏం జరుగుద్ది అంటే, ఐగుప్తులు కలుగుచైన రోగమును మీకు రానివను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. కనుక స్థిరము లేని పరిస్థితుల్లో తేలిగ్గా సేవకుడిని మాట్లాడిస్తే సేవకుడు ఏం చేశాడో తెలుసా? ఇంకేం మాట్లాడకుండా సేవకుడు నువ్వు చదవగలిగితే అక్కడే 25వ వచనం అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపించెను, ఆ చెట్టు నీళ్లలో వేసిన వెంటనే నీళ్లు మధురముగా మారాయి. నీలాగా సేవకుడు తేలిగ్గా మాట్లాడలేదు కానీ నువ్వు సేవకుడిని తేలిగ్గా మాట్లాడేశావు. ఏమని? మోసే మీద సనుకోటం బయలుదేరింది. మనకి ఇంకా 14వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 12-13 ఆ వచనాల్లో ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావని తేలిక చేసి మాట్లాడారు. ఇక్కడ సనుక్కుంటున్నారు, చేసిన మేలులు మర్చిపోతున్నారు. భూలోకంలో చాలామంది ఇలాగే చేసిన మేలులు మర్చిపోయి రకరకాలుగా వారి జీవితాలకు, మళ్ళా చెబుతున్నాను, మందిరానికి వెళ్తూనే ఉంటారు, పాటలు పాడుతూనే ఉంటారు, మళ్ళీ సాక్ష్యాలు చెబుతూనే ఉంటారు, ఎంతో భక్తిగా ఉన్నట్లుగా కూడా ఉంటూ నటిస్తున్నటువంటి వారు భూలోకంలో లేకపోలేదు ఉన్నారు. నీ నటించే జీవితం దేవుడు ఒక ఆయన చూస్తున్నాడు. నువ్వు ఉంటే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నులివెచ్చని స్థితిలో ఉంటే నీ మీద ఉమ్ము వేస్తాడని చెప్తున్నాడు. ఇప్పటికే నీకు ఎన్నో మేలులు దేవుడు చేసేసాడు. ఓ టీవీ దగ్గర కూర్చొని చూస్తున్నా నా సహోదరుడా సహోదరి దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. స్వస్థతలు కావాలా, అద్భుతాలు కావాలా, ఆశ్చర్యకార్యాలు కావాలా, ఇప్పటికే నీ కుటుంబంలో ఎన్నో చేసేసాడు. ఇప్పటికే నువ్వు పుట్టిన దగ్గర నుంచి వేల కొలది అద్భుతాలు చేసేసాడు, వేల కొలది ఆశ్చర్యకార్యాలు చేసేసాడు దేవుడు. కానీ నువ్వు గ్రహించట్లేదు, గ్రహింపులోకి రావడం లేదు. గ్రహింపులోకి రాక ఇలాగే దేవుని పిల్లల మీద అపహాసించి మాట్లాడడం, దేవుని బిడ్డలను తేలిక చేసి మాట్లాడడం కదా గొనుగుళ్ళు సనుగుళ్ళు. కాదు, గొనుగుళ్ళు సనుగుళ్ళు సంశయములు మాని కొత్తగా పుట్టిన శిశువును పోలి నడుచుకోవాలని భక్తులు మనకు తెలియజేస్తున్నారు. ఒకసారి ఆగి ఆలోచన చేయి. చాలా వివరణ కలిగినటువంటి విషయాన్ని ప్రభు నీ ముందుంచుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని వ్యర్థం కాకుండా ఉన్నట్లు వాక్యానుసారముగా నీ జీవితాన్ని నీవు ఈ వాక్యం ద్వారా మలుచుకోవడానికి ఇష్టపడు. వీలుగా ఉంటే వారం బుధవారం రాత్రి 7:30 వస్తూ ఉంది, చూడండి, గ్రహించండి, గ్రహించండి, సత్యాన్ని సత్యముగా అనుసరించండి. నిజమే, మన మధ్యలో ప్రాంతంలో సేవకులు బుధవారం రాత్రి 7:30 మరి దేవుని వాక్యం చక్కగా చెప్తున్నారు, రండి చూద్దాం, ప్రభు మనతో మాట్లాడుతున్నారని తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపించు. ఒక ఆత్మ రక్షించబడితే కోట్లాను కోట్ల దేవదూతలు సంతోషిస్తాయి. దేవుడు సంతోషించే పంచే. ఓ సహోదరి, ఎక్కడికెక్కడికో తీసుకెళ్తావు, కూర్చోబెట్టి టీవీ దగ్గర కూర్చో, అద్భుతం దేవుడు చేస్తున్నాడు. హృదయమే వినుట ద్వారా విశ్వాసం. ఇక్కడ చూసిన మాటను మనం చూస్తాం, ఏం చూస్తాం తెలుసు కదా, ఐగుప్తీయులకు కలుగజేసిన రోగంలో దేనిని నీకు
రానియును, నిన్ను స్వస్థపరచు యెహోవాను. నీకు స్వస్థతలు కావాలా, అద్భుతాలు కావాలా, నీకేం కావాలి? యెజకియాను మనం చూసినప్పుడు యెషయా గ్రంథంలో దేవుని పిల్లలారా వీలుగా ఉంటే బైబిల్ తీసుకొని చూడొచ్చు. యెజకియా 38వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 3వ వచనాన్ని, యథార్థ హృదయజటువంటి నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో తెలవదాని యెజకియా కన్నీళ్లు విడిచినప్పుడు ఆ కన్నీళ్లు చూసి 15 సంవత్సరాల ఆయుస్సుని పొడిగించిన దేవుడు కదా, చాలా విలువైంది. ఎందుకని ప్రార్థన కూడా ఎలా చేశాడు ఆయన? యథార్థ హృదయజటువంటి నేను నీ సన్నిధిలో ఎలాగ నడుచుకున్నానో నీకు తెలవదా అని తన యథార్థతను దేవునికి తెలియజేస్తున్నాడు. యథార్థత నుంచి నీకు 4 విషయాలు చెప్పాను. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. 2వది, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. 3వది, వివేకంగా నడుచుకోవాలి. 4వది, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఈయన ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు, యథార్థ హృదయటువంటి నేను నీ సన్నిధిలో ఎలాగున్నాను అంటే ఈ 4 ఆయనలో ఉన్నాయి అని కూడా దేవుడు చూసి మళ్ళీ అంటనే అవకాశం ఆయనకిచ్చి 15 సంవత్సరాల ఆయుస్సును పొడిగించి వెంటనే స్వస్థిచ్చినట్లు. నీ స్వస్థత కావాలా? నువ్వు యథార్థంగా ఉంటే, నీతిగా ఉంటే, దేవునికి అనుకూలంగా ఉంటే ఆయన స్వస్థత ఇవ్వగలిగిన స్వస్థతే కాదు పరలోకానికి వారసులుగా చేయగలిగిన దేవుడు. అందుకనే యేసు ప్రభు కూడా కృత నిబంధనలోకి మనం వస్తే మత్తయి సువార్తలో మనం చూస్తాం, మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తే అక్కడ యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలీలయ అంతటా సంచరించును. యేసు ప్రభువు వెళ్ళి ప్రజలకు ఏం చేస్తున్నాడు ఇప్పుడు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. దేవుని రాజ్యాన్ని కదా, నువ్వెప్పుడు దేవునికి లోబడతావో దేవుడే నీ దగ్గరకు వస్తాడు. ఇక్కడ వచ్చేసాడు ఆయన కదా, ఎక్కడికి? సమాజ మందిరం బోధించుచు ఆయన రాజ్యమును గురించి కదా. ఏ దేని గురించి? రాజ్యమును గురించి. అంటే రాజ్యం అంటే పరలోక రాజ్యం. మనకిది స్థిరం కాదు. భూలోకం మనకు స్థిరమైందంటావా? ఒకసారి ఆగి ఆలోచించి, ఇది మనకు స్థిరం కాదు. మనం యాత్రికులము, మనం పరదేశులము. ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళవలసిందే. అక్కడికి వెళ్ళే ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభు కదా దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటిస్తూ ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడు రక్షణ ఇస్తున్నాడు, తిరిగి స్వస్థతను ఇస్తున్నాడు. రెండు అవసరమే. స్వస్థత లేకుండా ప్రార్థన చేయలేవు, స్వస్థత లేకుండా మంచి పాటలు పాడలేవు, స్వస్థత లేకుండా నువ్వు వాక్యం కూడా చెప్పలేవు, స్వస్థత లేకుండా అనారోగ్యంగా ఉండి నువ్వేమీ చేయలేవు. అందుకని నీకు ఆరోగ్యం అవసరం. అందుకని ఆయన వచ్చి ఏం చేశాడు ఇప్పుడు నీకు కదా, అక్కడ ఉంచినటువంటి మాట, ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరిచను. ప్రజల్లోకి వెళ్ళాడు, వ్యాధిని, పాప రోగం కావచ్చు. పాప రోగం కూడా ఒక వ్యాధి. ఏ పాపంలో పడిపోయావో, వ్యసనంలో పడిపోయావో, ఏ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయావో, ఆ పరిస్థితుల నుంచి మార్చగలిగిన దేవుడు కదా. ఇంత మొత్తుకొని చెప్పేది నీ హృదయాన్ని ప్రభుకివు. నీ హృదయం ఎక్కడో పెట్టుకొని నీ పెదవులతో ప్రభువా ప్రభు అంటే కుదరదేక. ఎప్పటికైనా ఆత్మీయనేత్రాలు తెరు, ఎప్పటికైనా దేవుని చిత్తం కోసం కనిపించు, ఇప్పటికైనా దేవుడు నీకు మేలు చేయాలని చూస్తున్నాడు. మళ్ళా కింద 23వ వచనాన్ని మనం చూస్తే, 24వ వచనం, ఆయన కీర్తి సిరియా దేశమంతట వ్యాపించను. నానా విధములైన మరి వ్యాధిగ్రస్తులు అందరినీ తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచను. నానా విధములైన, ఇందాకేమో ఆయనే సమాజ మందిరంలోకి వెళ్ళాడు, ఇప్పుడు ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు, పరుగులు తీసుకుంటూ వచ్చారు, వారందరిని దేవుడు
స్వస్థపరిచారు, వారందరిని స్వస్థపరిచారు. చక్కగా 23వ అధ్యాయం 24వ అధ్యాయం కూర్చొని చదివినప్పుడు విషయం నీకు అర్థమవుతుంది. ఒకటి, వారే మందిరంలోకి వెళ్ళారు, తిరిగి యేసుప్రభు వెళ్ళి వారిని రక్షణ గురించి చెప్పాడు, తిరిగి వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చారు. నమ్మదగిన దేవుడు అండి. రుచి చూస్తే ఆగో, ఏం చూస్తే, వాళ్ళు రుచి చూశారు, ప్రభు దగ్గరికి వచ్చారు. ఈరోజు ఈ మాటలు రుచి చూసి ఒకవేళ మందిరానికి వెళ్ళకపోతే దగ్గర నీకు మందిరాల దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళు, నీ సేవకునికి లోబడు, సేవకుడు చెప్పినట్లు విన. నా మాటలు అర్థమవుతున్నావేమో. యేసు ప్రభు అందరికీ ప్రభువే. యేసు ప్రభు ఒక జాతి వారికి, ఒక మతం వారికి దేవుడు కాదు. యేసు ప్రభు అందరికీ దేవుడే. ఆయన నీకోసం నా కోసం పరలోకం నుంచి భూలోకంలోకి వచ్చి ఆ సిలువ మీద మరణించి సిలువ మరణం పొందినంత విధేయత చూపించాడు. ఏంటనుకుంటున్నావు? నీకోసమే నువ్వు పొందవలసిన శిక్షను ఆయన పొందడానికి భూలోకానికి వచ్చి ఈ కార్యాలు ఆయన నీ ముందు చేసి నేనున్నానని చెప్తున్నాడు. జాగ్రత్త, ఆలోచన చేయి. ఇలాగే మనం మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే 11వ వచనంలో నిజమే, చాలా చక్కగా 5వ వచనమేమో వారి విశ్వాసాన్ని చూసి అని చెప్తాడు. 5వ వచనంలో మార్కు సువార్తలో 2:5లో వారి విశ్వాసాన్ని చూసి ఈ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. వెంటనే 11వ వచనంలోకి రాగానే కథ ఏముంటుందో తెలుసా? నీ పరుపెత్తుకొని నడవమన్నప్పుడు పరుపెత్తుకొని తక్షణమే నడిచి వెళ్ళినట్లు 12వ వచనం చూస్తా. చూసారా? 11వ వచనంలోనేమో ఏముందో కదా, ఏముంది 11వ వచనంలో? నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. 12వ వచనంలో తక్షణమే లేచి పరుపెత్తుకొని నడిచాడు. మళ్ళా ఆ పరుపు మీద ఉంటే ఆ వెనకటి ఏమైనా గుర్తొస్తే ఏమోనని పరుపెత్తుకొని నడి. ప్రజలు చూడాలి. ఏ ప్రజలు? అక్కడ ఉన్నటువంటి వారు యేసు ప్రభు దేవుడు కాదని 7వ వచనంలో తేలిక చేసి మాట్లాడితే వారి హృదయాన్ని ఎరిగిన దేవుడు వారిని గద్దించి ఆయన పాపములు క్షమించడానికి మనిషి కుమారునికి అధికారం కలదని చెప్పి ఆ వ్యక్తిని రక్షణలోకి నడిపించి పరలోకానికి వారసుని చేశాడు, స్వస్థత ఇచ్చాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో పడిపోయినా పర్వాల, ఆ స్థితిలో నుంచి ప్రభు నిన్ను లేపడానికి, ఏ పక్షవాయువులో పడిపోయావో, ఏది నాకు తెలియదు కానీ అవి నీకు తెలుసు గనుక ఒక్కసారి ఆగి ఆలోచన చేసి నువ్వు టీవీ దగ్గర కూర్చున్న నీవు కొద్దిగా కొంచెం ప్రభువా నేను పలాంటి సాట నీకు విరోధమైన పనులు చేశానని కొంచెం ప్రభు వైపు చూస్తే చాలు. చూస్తావా? చూస్తే చాలు. ఆయన నీతో మాట్లాడగలిగిన దేవుడు, నీ అవసరతలు తీర్చగలిగిన దేవుడు, ఈ పక్షగలిగిన వారిని మోసుకొస్తే వారిని చూసిన దేవుడు, ఇదిగో యథార్థంగా ప్రార్థన చేసిన ఇజికియాను చూసిన దేవుడు, వారికి నీళ్ళు లేవని మోషే మొరపెట్టినప్పుడు మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు. కనుక జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు నీకే అవసరత ఉందో, అవసరత అవును, కళ్ళు మొయ్యి ప్రభు వైపు చూడు, ఏకీభవించు, ప్రార్థన చేయి, గొప్ప కార్యాలు చేస్తాడు. ఏంటి ఇప్పుడు నీ ప్రార్థన? నీ పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకో. మాటల ద్వారా పడిపోయావా? అబద్ధాల ద్వారా పడిపోయావా? లేక దొంగతనాల ద్వారా పడిపోయావా? సాడీల ద్వారా పడిపోయావా? ఇది అవసరమే. ఇది ఎక్కువ కదా. ఏ స్థితిలో పడిపోయావు? ఆ పడిపోయినవి నాకు తెలియదు కాదు, నీకు తెలుసు గనుక ఒక్కొక్కటి ఎక్కడ కూర్చున్నావో అక్కడే, ఎక్కడ మోకరించావో అక్కడే, ఎక్కడ కళ్ళు మూసావో ప్రభు వైపు చూడు. ఆ ప్రభు నీ వైపు చూస్తున్నాడు. ఇప్పుడు నీ వైపే చూస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. నేను ఎక్కడికి వెళ్ళాను? సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నానన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాను? సదాకాలం నేను మీకు తోడుగా ఉన్నానన్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు చేసిన పొరపాట్లు గుర్తు చేస్తున్నాడు. ఆయనకి వెళ్ళి చూడు. నిజమైన దేవుడు ఆయన. నీ పాపములు క్షమించే దేవుడు, నీ వ్యసనములు క్షమించి ఆయన నిన్ను రక్షించుకునే దేవుడు,
అలాంటి మంచి దేవుని దగ్గరికి వెళ్ళు. లేక అనారోగ్యం ఉందా, ఏదున్నా సరే, అవును, ఏ పరిస్థితులు నీకు అవసరమో ఆ పరిస్థితులు ప్రభుకు చెప్పు. ఎక్కడికి వెళ్ళలేదు, అదిగో ఆయన సిలువ నీ దగ్గరే వేలాడుతూ ఉంది, ఆయన మహిమ నీ చుట్టూ ఉంది. ఎందుకంటే నువ్వు మోకరించావు, ఆయన వైపు చూస్తున్నావు. ఒకవేళ మోకరించకపోతే మోకరించడానికి ట్రై చేయి. ఇంకా నిర్లక్ష్యం చేస్తే, ఇంకా నిర్లక్ష్యం స్వభావం నీలో ఉంటే, ఆ నిర్లక్ష్యపు స్వభావం నుంచి విడిపించడానికి ఇప్పుడైనా నీ దగ్గరికి వచ్చి నిన్ను బలపరుస్తున్నాడు. సేవకులతో మాట్లాడు, ప్రార్థన చేసుకుందాం. నువ్వు కూడా ఏకీభవించు. ప్రభువా, ఇంతవరకు నీ బిడలు నీ మాటలు విన్నారు, అందుకు స్తుతిస్తుంటున్నారు. వినుట ద్వారా విశ్వాసం అన్నారు తండ్రి. వారి విశ్వాసాన్ని బట్టి అనారోగ్యాలతో ఉన్నారా, అనారోగ్యం నుంచి విడిపించు. దురాత్మలతో ఉన్నారా, దురాత్మ శక్తులతో, మంత్రశక్తులతో, శాతబడి శక్తులతో, అల్లరి శక్తులతో, దాటుడి శక్తులతో వారి జీవితాలు చాలా బలహీనమైపోయాయ్యా. ఏ స్థితిలో పడిపోయారో నాన్న, ఆ స్థితిలో నుంచి లేపి నీ పిల్లలను మీ మహిమతో నింపమని ప్రార్థిస్తున్నా. నా చేతిలో ఏమీ లేదు నాన్న, నీ పిల్లలైతే నీ పాదాలు పట్టుకొని సేవకులు మాకోసమే బోధిస్తున్నారు, మాకోసమే ప్రార్థిస్తున్నారని అయ్యా మోహకరించారు, అడగాల్సినవి అడిగారు. ఇంకా అడగాల్సినవి వారి వ్యక్తిగతంగా అడిగి ఆత్మీయమేళ్ళు పొందినట్లుగా వారిని బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను. వారి చుట్టూ ఉన్న కనపడని ప్రతి బంధకాన్ని, ప్రతి కీడు, ప్రతి ఏదైనా యేసు నామముల బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మీ రక్తంతో ముద్రించు, ముద్రించావని నమ్ముతున్నాను. వారి జీవితాలకు నెమ్మది ఇచ్చావని నమ్ముతున్నాను, సమాధానం ఇచ్చావని నమ్ముతున్నాను, సంతోషం ఇచ్చావని నమ్ముతున్నాను, నెమ్మది ఇచ్చామని నమ్ముతున్నాను. వారి చుట్టూ ఉన్న సకల కీడులు యేసు నామములో తొలగించి వారికి కావలసిన ఆదరణ ఇచ్చి నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ యేసునామను అడుగుచున్నాను తండ్రి. ఆమెన్ తండ్రి. కుమార పరిశుధాత్మత్రేక దేవుని దీవెనాన్యుని సావాస స్థలంలో కూడుకున్న మరి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబంలో ఇప్పుడు నెలప్పుడును సదాతోడై ఉండునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. క్రీస్తునందు దేవుని పిల్లలు, వాక్యమన్న మీరు మీకు ఏదన్నా ప్రార్థన అవసరమైతే మాకు ఫోన్ చేయండి. అది ఎలాంటి సమస్య అయినా మా వ్యక్తిగత ప్రార్థనలో చేస్తాము. మళ్ళీ మీకు సలహాలు కావాలన్నా, మరి వాక్య అనుభవంలోకి ఒకవేళ తక్కువైతే మా సంప్రదించండి, మేము మీకు వాక్యం కూడా తెలియజేస్తాం.